తారక రామారావు జీవితమే ఓ ఆదర్శంగా తెలుగు జాతి మొత్తానికి నిలిచిపోతుంది. ఎన్నో మలుపులు, ఒడిదుడుకులు, సాహసాల మధ్య ఎన్టీఆర్ జీవితం సాగింది. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ తీయడానికి అందరూ ఆసక్తి కనపరుస్తున్నారు. లక్ష్మీ పార్వతిని రెండో భార్యగా చేసుకున్నాక ఆయన జీవితం రాష్ట్ర రాజకీయ గతిని కూడా మార్చేసిందని చెప్పొచ్చు. అసలు ఎన్టీఆర్ ప్రేమ పెళ్లి ఎలా జరిగింది తెలుసుకోవాలంటే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లక్ష్మీ పార్వతికి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట. ఎన్టీఆర్ సినిమాలు రోజుకి 3 చూసేదట. అది కూడా గుంటూరు జిల్లాలోని లక్ష్మీ పార్వతి ఊరు పచ్చల తాడిపరు నుంచి 3 మైళ్లు నడిచి వెళ్లి మరీ ఎన్టీఆర్ సినిమాను చూసేదట లక్ష్మీ పార్వతి. లక్ష్మీ పార్వతి వాళ్ళ సొంత ఊరిలో 10వ తరగతి, పొన్నూరులో డిగ్రీ, నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చేశారు. 1989 నుండి 1990లో హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో ఎంఫిల్ చేసే సమయంలోనే ఎన్టీఆర్ గారితో పూర్తి పరిచయం ఏర్పడిందట. చిన్నతనంలో ఎన్టీఆర్ను చూసి దేవుడు ఇలాగే ఉంటాడేమో అనుకునేవారట లక్ష్మీ పార్వతి. అయితే కాలేజీకి వచ్చాక ఎన్టీఆర్తో లవ్ స్టార్ట్ అయిందని తెలిసింది. తొలిసారి ఎన్టీఆర్ పార్టీ పెట్టాక తెనాలి వెళ్లారట. అప్పుడు గుంపురావు గోవిందల ఆయనను దూరం నుంచి చూసి లక్ష్మీ పార్వతి పులకరించిపోయిందట. ఆయన పాదాలు తాకాలని ప్రయత్నించిన పార్వతి చేయి నలిగింది, కానీ ఎన్టీఆర్ దూరంగా వెళ్లిపోయారట. ఆ సమయంలో లక్ష్మీ పార్వతికి పెళ్లై ఒక బాబు ఉన్నాడని తెలిసింది. అయితే ఆ బాబు అప్పటికి లక్ష్మీ పార్వతి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా ఢిల్లీలో ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రాం చేయడానికి వెళ్లినప్పుడు అక్కడే ఉన్న అధికారి కిషన్ రావు గారిని ఎన్టీఆర్ గురించి అడిగి లక్ష్మీ పార్వతి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా ఢిల్లీలో ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రాం చేయడానికి వెళ్లినప్పుడు అక్కడే ఉన్న అధికారి కిషన్ రావు గారిని ఎన్టీఆర్ గురించి అడిగి స్వామిని చూపించండని, ఆయనను ఒక్కసారి దగ్గరగా చూస్తానని అడిగిందట. ఎన్టీఆర్ని లక్ష్మీ పార్వతి స్వామి అని పిలిచేవాళ్లని తెలిసిందే. అయితే అధికారి గది బయట ఉండమని, ఎన్టీఆర్ రాగానే కలవొచ్చని చెప్పినట్లు సమాచారం. ఆ టైంలో కుతూహలం ఆపుకోలేక ఆ గదిలో తొంగి చూసిందట పార్వతి. అప్పుడు ఆయన కాషాయ వర్ణంలో సూర్య తేజస్సుతో మెరిసిపోతూ కనిపించారట. ఆ తరువాత ఎన్టీఆర్ బయటకు వచ్చిన వెంటనే ఆయన కాళ్లకు నమస్కరించిందట లక్ష్మీ పార్వతి. తెనాలిలో అప్పట్లో ఎన్టీఆర్ టూర్ సమయంలో ఎన్టీఆర్ కోసం ఒక్కసారి దగ్గరగా చూడాలని ప్రయత్నించిన సంగతి చెబుతూ కళ్ళనీళ్లు పెట్టుకుందట లక్ష్మీ పార్వతి. అప్పుడు ఎన్టీఆర్ లక్ష్మీ భుజాలు పట్టుకుని లేపి లక్ష్మీ కన్నీళ్లు కూడా తుడిచినట్లు తెలిసింది. అదే రోజు సాయంత్రం ఎన్టీఆర్ చేతుల మీదుగా సభలో లక్ష్మీ పార్వతి మెమెంటో అందుకున్నారట. అది ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి మొదటి పరిచయమని సమాచారం. తరువాత మహానాడులో 2వ సారి ఎన్టీఆర్ను లక్ష్మీ కలిసిందని, లక్ష్మీ పార్వతిని లక్ష్మీ పార్వతి గారు అంటూ ఆయనే గుర్తించి మరీ పిలిచారు. ఆ టైంలో లక్ష్మీ ఎన్టీఆర్ అపాయింట్మెంట్ అడిగినట్లు, దానికి ఎన్టీఆర్ మర్నాడు రండి అని చెప్పి వెళ్లిపోయినట్లు, ఎన్టీఆర్ తీరిగ్గా ఉన్న సమయం చూసుకుని ఎన్టీఆర్ను లక్ష్మీ పార్వతి కలిసిందని, ఆ టైంలో వీరిద్దరూ కాసేపు పురాణాల గురించి మాట్లాడుకున్నారని, అలా మాట్లాడుకోవడం ఎన్టీఆర్కు బాగా నచ్చిందని సమాచారం. ఆయనకు లక్ష్మీ గుర్తుండిపోయే విధంగా ఆ సమావేశం జరిగిందని, ఆ తరువాత ఎంపీలో లక్ష్మీ పార్వతి చేరినట్లు, అక్కడికి దగ్గరలోనే హ్యాబిట్స్లో ఆయన ఇల్లు, ఎస్టేట్ ఉన్నట్లు, లంచ్ టైంలో తెచ్చుకున్న బాక్స్ గబగబా తిని అక్కడికి గల్లీల్లోంచి షార్ట్కట్లో ఆయన ఇంట్లోకి వెళ్లడం జరిగేదని, వీలున్నప్పుడు ఎన్టీఆర్ మాట్లాడేవారని, లేదంటే కొద్దిసేపుండి మళ్లీ క్లాసులకు లక్ష్మీ పార్వతి వెళ్లిపోయేదని, అలా 2 ఏళ్ల పాటు ఎంపీల్ చేసిన నాళ్లు ఎన్టీఆర్ను లక్ష్మీ పార్వతి రెగ్యులర్గా కలిసేదని సమాచారం. కోర్సు చివరిలో ఎంఫిల్ పూర్తయిన సందర్భంగా ఆయనను మీ బయోగ్రఫీ రాస్తానని లక్ష్మీ పార్వతి అడిగితే అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదట. నువ్వు రాయలేవు అని లక్ష్మీ పార్వతికి చెప్పారట. అందుకు లక్ష్మీ బాధపడినట్లు తెలిసింది. తర్వాత కొద్ది రోజులకు ఎంఫిల్ పూర్తయిన తర్వాత తనకు వచ్చిన ఆ అవార్డు తీసుకుని ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిందట. ఆయన ఆశ్రమంలో పడకుర్చీలో కూర్చొని ఉన్న టైంలో కాళ్ల దగ్గర కూర్చొని ఆయనకు ధైర్యవచనాలు లక్ష్మీ చెప్పిందని తెలిసింది. అది ఎన్టీఆర్కు బాగా నచ్చి బాధలో ఉన్న ఎన్టీఆర్ ఆవిడ మాటలకు రిలాక్స్ అయ్యేవారని సమాచారం. ఆ తర్వాత కొన్ని రోజులకు లక్ష్మిని పిలిచి అందరి ముందు ఎన్టీఆర్ లక్ష్మి నా బయోగ్రఫీ రాస్తోందని అనౌన్స్ చేశారని తెలిసింది. తర్వాత కొన్ని రోజులకు నర్సారావుపేట డిగ్రీ కాలేజీలో లక్ష్మికి ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లిపోయిందట. వారం వారం ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి కలిసి ఆయనతో గంటల సేపు ఆయనతో మాట్లాడుకుంటూ ఒకరి కష్టాలు మరొకరు చెప్పుకునేవాళ్లట. ఇది వారి ఇద్దరి మధ్య ఆత్మీయతకు దారితీసిందని, దాని తరువాత ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేమన్న అభిప్రాయానికి వచ్చారట. ఇదిలా ఉంటే ఓ రోజు ఎన్టీఆర్ నన్ను పెళ్లి చేసుకుంటావా లక్ష్మి అని అడిగారట. దానికి లక్ష్మి వెంటనే ఒప్పుకోలేదని, ఇది ధర్మ విరుద్ధమేమోనని సందేహించినట్లు తెలిసింది. అప్పటికే లక్ష్మి వివాహిత, కొడుకు కూడా ఉన్నాడు. అలాంటిది 2 వివాహం చేసుకోవచ్చా అన్న ఆలోచనలో ఉండిపోయిందట. తిరిగి నర్సారావుపేట వెళ్లి లైబ్రరీలో చాలా పుస్తకాలు చదివి చివరకు
పరాశర స్మృతి అనే కావ్యంలో లక్ష్మికి సమాధానం దొరికిందని, అందులో భర్త వ్యసనపరుడైనా భార్యను పట్టించుకోకుండా వదిలేసినా, పరస్త్రీ వ్యామోహంతో ఉన్నవాడైనా పీడించేవాడైనా భార్య పునర్వివాహం చేసుకోవచ్చని ఓ శ్లోకంలో ఉందని, దాంతో ఇన్స్పైర్ అయి సంతోషంగా ఎన్టీఆర్ ఫోన్ చేసి ఓకే చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు సపరేట్ గా లక్ష్మి కోసం నర్సరావుపేటలో ఫోన్ పెట్టించారట. అయితే కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్ వెళ్లాక ఎన్టీఆర్ లక్ష్మికి ఓ బిల్లు చూపించారట. అది లక్ష్మితో ప్రేమలో పడ్డాక కట్టిన టెలిఫోన్ బిల్ అని, అది అక్షరాల 3.5 లక్షల రూపాయలని తెలిసింది. ఫోన్ లేకుండా లక్ష్మికి ఎన్టీఆర్ కి టైం గడిచేదే కాదట. మొదట 1992 ఫిబ్రవరిలో రహస్యంగా ఎన్టీఆర్ లక్ష్మిని వివాహం చేసుకున్నారట. వాళ్ళిద్దరూ కలిసి ఉండటంతో విషయం పేపర్లకెక్కిందని, దానికి ఎన్టీఆర్ కుటుంబం అలర్ట్ అయి చాలా గొడవలు జరిగాక ఎన్టీఆర్ దీక్షలో కూర్చొని లక్ష్మి వచ్చేదాకా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనన్నారని, ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల కుటుంబం ఓకే అనటంతో తిరుపతిలో ఎన్టీఆర్తో లక్ష్మీ వివాహం గ్రాండ్ గా జరిగిందని, మొత్తానికి అలా ఎన్టీఆర్తో మొదలైన లక్ష్మీ పార్వతీ ప్రేమ ఇలా పెళ్లి దాకా దారితీసింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.